కోటి రూపాయల విలువ చేసే భూమిని వైఎస్సీపీ నాయకుడు కబ్జా చేసి బోర్డు పెట్టాడని ప్రభుత్వ అధికారులు తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలు స్థలం వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంఘటన అనంతరం జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. హిందూపురం పట్టణంలో ముద్దిరెడ్డిపల్లికి చెందిన లోక్నాథ్ తన చెల్లెలు నిర్మలమ్మ ఇరువురు కలిసి హిందూపురం పట్టణం తన ధన రోడ్లో నందు సర్వే నంబర్ 64-4 30 సెంట్ల స్థలాన్ని 2019లో కొన్నామని వారు తెలిపారు. కరోనా సమయంలో అటువైపు వెళ్ళకపోవడంతో పక్కనే వెంచర్ వేసిన వైసీపీ నాయకుడు విజయ్ భాస్కర్ రెడ్డి తమ స్థలాన్ని కబ్జా చేసి బోర్డు నాటాడని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. మాకు న్యాయం చేయండి. మేము మా చెల్లెలి నిర్మల, నేను లోక్నాథ్ అన్నా. ఈ సర్వే నంబరు 64-4 30 సెంట్లు ఇద్దరు కలిసి కొన్నాము. అది అన్యాయక్రాంతంగా వేరే వాళ్ళు కబ్జా చేసినారు. మాకు న్యాయం చేయండి సార్. ఇక్బాల్ సార్, ఎమ్మెల్సీ గారు. నేను మా అన్న జే లోక్నాథ్ అను వ్యక్తి ఇద్దరు కలిసి 30 సెంట్ల స్థలము 64/4 సర్వే నంబర్లో గల 30 సెంట్లు మేము కొన్నాము. ఈ కరోనా కారణంగా మేము ఇక్కడ రాకున్నందుకు విజయ్ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మా స్థలాన్ని కబ్జా చేసినారు. అందువలన దయచేసి మాకు న్యాయం కల్పించవలసిందిగా కోరుచున్నాము. ఇక్బాల్ సార్, లేకపోతే మాకు జిల్లా కలెక్టర్ గారైనా ఎస్పీ గారైనా మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరడమైనది. మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అందువలన మాకు ఈ స్థలం చాలా అవసరంగా ఉంది. అందుకలో ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేయాలి. అందువలన నాకు ఈ భూమి చాలా అవసరం ఉన్నది. అందువలన ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరడమైనది.